రాజకీయాల్లోకి మంచు లక్ష్మి, టికెట్ కోసం జగన్తో మోహన్ బాబు మంతనాలు. సినిమాల్లో ఓ మోస్తరు పేరు సంపాదించగానే చాలా మందికి రాజకీయాల వైపు గాలి మళ్ళీ. కాస్త పలుకుబడి కలిగి ఉన్న వేగనవారైతే పొలిటికల్ ఎంట్రీ అంత కష్టమేమి కాక, ఇటు వచ్చి జనంలోకి వారు ఎంతగా చొచ్చుకుపోగలరు, రాజకీయాల్లో ఎంతవరకు రాణించగలరు అన్నదే ప్రశ్న. ఇదే తరహాలో తాజాగా ప్రముఖ నటి మంచు లక్ష్మి చూపు ప్రస్తుతం రాజకీయాలపై పడినట్టు తెలుస్తుంది. ఈ మేరకు మంచులక్ష్మి తండ్రి ప్రముఖ నటుడు మోహన్ బాబు ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నానని వార్తలు షికారు చేస్తున్నాయి. వైసీపీ తరఫున మంచులక్ష్మిని రాజకీయాల్లో దించాలని యోచిస్తున్న మోహన్ బాబు దీనికి సంబంధించి జగన్తో సంప్రదింపులు జరిగినట్టు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై జగన్ మాత్రం మోహన్ బాబుకి ఎటువంటి హామీ ఇవ్వలేదట. ఆలోచించుకుని చెబుతానని, తనకు కాస్త సమయం కావాలని జగన్ అభిప్రాయపడినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఒకవేళ మంచులక్ష్మి కనుక వైసీపీ తరఫున పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీకి దిగుతున్నది ఆసక్తికర విషయం. అయితే ఈ విషయంలోనూ ఫుల్ క్లారిటీతో ఉన్నారట మోహన్ బాబు. లక్ష్మికి చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి లేదా శ్రీకాళహస్తి నుంచి టికెట్ ఇవ్వాలని జగన్ కోరారట. కాగా మోహన్ బాబు కోరిన ఆ రెండు స్థానాల్లోనూ జగన్ సన్నిహితులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఒకవేళ మంచులక్ష్మికి టికెట్ కేటాయించిన ఆ స్థానంలో టికెట్ ఇవ్వడం కష్టమేనని చెప్పాలి. అందుకే జగన్ ఏమాట చెప్పకుండా సమయం కావాలని చెప్పి తప్పించుకున్నారని పలువురు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మోహన్ బాబు జగన్తో చేతులు కలిపినా వైసీపీకి అది ఎంత మేర లాభిస్తుందన్న అంచనా వేయడం కష్టమే. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సైతం బరిలో ఉండటం, పవన్ మోహన్ బాబుకు ప్రత్యర్థులున్న ముద్ర ఉండటం వైసీపీపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ వైసీపీలో మోహన్ బాబు చేరి కనుక ఖాయమైతే ఆయన రాజ్యసభ సీటు కోరే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. కుమార్తె మంచులక్ష్మికి ఎమ్మెల్యే టికెట్ కోరుతుండటంతో తను ప్రత్యక్ష రాజకీయాల కన్నా పరోక్ష రాజకీయాల్లో ఉండటానికి మోహన్ బాబు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.